మండలి రద్దుకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదనే విషయంలో భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా ఏ విధమైన ఆలోచనలు చేస్తుంది అనే దాని మీద ఇప్పుడు ఒక కొన్ని విశ్లేషణలు అయితే బయటకు వస్తున్నాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కేంద్రం దగ్గర ఇప్పుడు ఆ బిల్లులు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ ఆమోదించిన శాసనసభ ఆమోదించిన తీర్మానానికి సంబంధించి బిల్లులు అక్కడ ఉన్నాయి కాబట్టి వాటికి ఎలా చర్చకు తీసుకొచ్చి రాజ్యాంగబద్ధంగా ఎలా ముందుకు వెళ్తారు, అందులో కూడా ఏమన్నా రాజకీయ ప్రయోజనాలు ఆలోచిస్తుందా భారతీయ జనతా పార్టీ లేదా అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా ఎలాంటి లెక్కలు వేసుకుంటుంది అనే దాని మీద ఒకసారి చూసుకుంటే కనుక వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో భారతీయ జనతా పార్టీకి ఉన్న సభ్యులు ఇద్దరే ఇద్దరు. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు రద్దయితే కనుక రాజకీయ నిరుద్యోగులు అవుతారు. అయితే ఒకవేళ ఇప్పుడు దాన్ని అడ్డుకున్నంత మాత్రాన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య అయితే పెరగదు, రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో సంఖ్య పెరగదు. ఎందుకంటే ఏపీలో ఎమ్మెల్సీలను గెలిపించుకునే స్థితిలో బీజేపీ ఉందో లేదో అందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో మండలి ఉన్నా లేకపోయినా పెద్ద ఉపయోగం అయితే తెలుగుదేశం సారీ భారతీయ జనతా పార్టీకి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి లేదు, ముందు ముందు కూడా అంత ఉపయోగం ఉంటుంది అనేది, అంటే ఈ ఐదేళ్ళలో అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు, ముందు ముందు ఉంటుందా లేదా అనేది ఇంకా పార్టీ బలోపేతం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఉన్న ఫలంగా రద్దు అయితే మాత్రం ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ వాళ్ళైతే నిరుద్యోగులు అవుతారు. అదే టైంలో 28 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవుతారు, 9 మంది వీళ్ళు అవుతారు. సో అది పెద్ద లెక్క కాదు. అయితే తెలుగుదేశం పార్టీకి ఎలాగైనా ఒక గట్టి దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ఏ అవకాశాన్ని వదులుకోదు కాబట్టి ఆ నేపథ్యంలో ముందుకొచ్చి మండలి రద్దుకైతే ప్రతిపాదించేసింది. ఈ మండలి రద్దు విషయంలో కనుక వైసీపీకి కూడా నష్టం లేకపోలేదు, వాళ్ళలో కూడా కొంతమంది నిరుద్యోగులు అవుతారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి వేరే పదవులు ఇచ్చి సాటిస్ఫై చేస్తారు. ఎంత పదవులు ఇచ్చినా ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఎమ్మెల్సీ హోదా ఇదంతా రాదు కాబట్టి శాసన మండలి కూడా అది పెద్దల సభగా అభివర్ణిస్తారు, పెద్దల సభ కాబట్టి అందులో కూడా కూర్చునే అవకాశం ఉండదు, ఒక సభ అనేదే ఉండదు కాబట్టి. సో ఆ లోటు అయితే పోడ్చలేదని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ రెండూ కూడా తమకు అనుకూలం కాదు, అంటే వైసీపీ పోయినంత మాత్రం నష్టమే ఉంది, తెలుగుదేశం పార్టీకి పోయినంత మాత్రం నష్టమే ఉంది, వీళ్ళు ఉన్నాయి రెండు పోయినా మాత్రం వీళ్ళకి కలిసి వచ్చేది ఏమీ లేదు. సో ఎటు చూసినా సరే ఈ మండలి రద్దు చేయకుండా ఉంచడం వల్ల కానీ రద్దు చేయడం వల్ల కానీ 1% కూడా రాజకీయ పరంగా ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదు అనేది అంతర్గతంగా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్న నిర్ణయం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఎమ్మెల్సీ పదవి కనుక పోతే తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఉంటారా, అంత సానుకూలంగా ఉండొచ్చా లేదా అనే దాని మీద కూడా ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ పదవులు అనుభవిస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఒకవేళ అవన్నీ పోతే ఎవరైనా ఇంకా పదవి పోయిన తర్వాత పార్టీ మారాలనుకున్న వాళ్ళకి పెద్ద విషయం ఏముంది, రాజీనామా చేయాలనే రూల్ ఉంది. పదవి లేదు బయట ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకవేళ వైఎస్ఆర్సీపీకి వస్తే కనుక వాళ్ళు ఏమన్నా ప్రయోజనాలు అదన ప్రయోజనాలు కలిగితే ఖచ్చితంగా వాళ్ళు పార్టీ మారే అవకాశం ఉంటుంది. ఒక రకంగా అది కూడా తెలుగుదేశం పార్టీకి ఒక గట్టి దెబ్బే. అలాగని చెప్పి ఒకవేళ తెలుగుదేశం పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీలో క్యూ కడతారా, భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తారా అంటే ఖచ్చితంగా దానికి కూడా కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. వైసీపీకి వెళ్ళలేని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సామాజిక వర్గ కోణంలో కూడా ఆలోచించినా పదవి పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళలేని వాళ్ళు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అది ఒక స్వప్రయోజనం ఒక రకంగా అంతర్గతంగా బీజేపీ డెప్త్గా వెళ్ళి ఆలోచిస్తే, దానివల్ల ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో కొంచెం బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది భారతీయ జనతా పార్టీ. సో ఆ రకంగా ఆలోచించినా ఏ రకంగా ఆలోచించినా పార్లమెంటులో మండలికి ఆమోద ముద్ర వేసేందుకే భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. అంతర్గతంగా కూడా దానికి సంబంధించిన చర్చలు ఆలోచనలు కూడా జరిగిపోయినాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం. దీన్ని బట్టి మండలి రద్దు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే, ఖచ్చితంగా దానికి భారతీయ జనతా పార్టీ సానుకూలంగా స్పందించి కేంద్రం ఆ బిల్లును ఆమోదిస్తుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందో.